ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గోదావరి పెనగంగ ప్రాణహిత నదుల సంగమంగా ఉందని కానీ మానవ తప్పిదం కారణంగా దుఃఖదాయినిగా మారిందని హుజురాబాద్ ఎమ్మెల్యే బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఆరోపించారు నిర్మల్లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని పంట పొలాలు కొట్టుకుపోయి ఇసుక మేటలు వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు భారతీయ జనతా పార్టీ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని కడెం ప్రాజెక్టు దుస్థితికి కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలే కారణమని విమర్శించారు ఈటెల గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి పదివేల రూపాయల పరిహారం ప్రకటించారని అది ఇప్పటికీ పంపిణీ కాలేదన్నారు వాగుల మీద కాకుండా ప్రతికూల ప్రాంతాల్లో చెక్ డ్యాములు కట్టడమే ఈ అనర్ధాలకి కారణమన్నారు ఇళ్లు మునిగిపోయిన కుటుంబాలకు ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున ఇళ్లు కూలిపోయిన వారికి ఐదు లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని ఈటల డిమాండ్ చేశారు